ఇంకో విషయం, పవన్ గారు ప్రత్యేక జైలు కట్టిస్తానని చెప్పేసి ప్రధాని గారిని ఒప్పిస్తాను, ప్రధానమంత్రి గారు అంటున్నారు. ప్రత్యేక జైలు మీ చంద్రబాబు నాయుడు గారి కోసమా అడుగుతా ఉన్నారు. అంత పలుకుబడే ప్రధానమంత్రి గారి దగ్గర ఉంటే ప్రత్యేకవాదం ఎందుకు తేలకపోయారు? ప్రత్యేకవాదం ఎందుకు తేలకపోయారు? ఎన్నో ప్రాణాలు బలికి ఉన్న స్టీల్ ప్లాంట్ సాధించుకున్నది ప్రజలు, అది ప్రైవేట్ చేస్తుంటే ఎందుకు అప్రాపడుతున్నారు? రైతులు చిరకాల కోరిక పోలవరం ప్రాజెక్టుని కేంద్రమే నిర్మించాలని చెప్పి ఎందుకు అడగలేకపోతున్నారు? పొత్తు కోసం, కూటమి కోసం కాలు పెట్టుకున్నారా? దీనికి ఎందుకు కాలు పెట్టుకోరు? ఈ ప్రజల సంవత్సరం అడిగి ప్రత్యేకవాదా, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంటు, ఈ మూడవసారి ప్రజలసారి సమస్యలండి. వీటి మీద దృష్టి పెట్టండి. మీ చేతనే అయితే దమ్ము ఉంటే అంతేగా కూటమికి కాళ్ళు పెట్టుకున్నాను ఎందుగా మాటలు? మీ పలుకుబడి ఏమాత్రం ఉంది చూపించండి అయ్యా. రెండోది, పదే మా రిజర్వేషన్ గురించి చెప్తా ఉన్నారు కదా, బీజేపీ ప్రభుత్వం మీ జేబులో ఉందన్నారు, చంద్రబాబు నాయుడు గారు మీ జేబులో ఉన్నారు. నన్ను అడిగే బదులు మీరు చేయించచ్చు కదా, మీ 5 నిమిషాలు అయిపోద్ది రిజర్వేషన్. ఇంచేపు నా మీద దాడి చేయడమేనా? మీరు చేసే సత్తా లేదా? చేయించలేరా? చేయించలేనప్పుడు ఈ ప్రగల్భాలు ఎందుకండి? మీ జేబులో ఉంది కదా బీజేపీ, మీ జేబులో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీ దయతోనే మోడీ గారు భారత ప్రధాని 2 సార్లు అయిపోయారు. మీ దయతోనే 2 సార్లు అయ్యారు భారత ప్రధాని. ఎందుకు ఈ మాటలు బాబు?